రక్షించగలిగితే రక్షించుకోండి ఈ మృత్యు దూతని. అన్నయ్య, నువ్వు కంస పరమాత్ముడివి కదా, ఆ బిడ్డని విడిచిపెట్టు. ఈ పసి బిడ్డ నిన్నేం చేస్తుంది? ఈ బిడ్డనికి ఏ హాని చేయలేదు అన్నయ్య, ఇది ఒక ఆడపిల్ల. ఏమన్నా ఆడపిల్ల? విష్ణు, ఇప్పుడు అర్థమైంది నాకు నిన్నందరూ నిర్వికారుడని ఎందుకంటారు. నీకు ఆకారమే కాదు, మూర్ఖత్వం కూడా ఎక్కువే. నువ్వు నన్ను హతమార్చడానికి ఇంతకీ ఎవరిని పంపించావు? అన్నయ్య, ఈ పసికందు మీద దయ చూపించు. నేను నా ఈ పుత్రికని గుండెలకి హత్తుకొని నా పుత్రుల మరణ శోకాన్ని మర్చిపోగలను అన్నయ్య. నా బిడ్డని విడిచిపెట్టు కంస పరమాత్మ, దయ చూపించు. లే చెల్లెమ్మా, నువ్వు ఇలా దుఃఖించడం చూసి నా మనసు కూడా బాధపడుతుంది. నా ముత్తుల చెల్లెలివి నువ్వు. నా తరువాత నాకు ఎవరి మీదైనా ప్రేమ ఉంది అంటే అది నీ మీదే. కానీ నీకు తెలుసుగా, నువ్వు అడిగింది నేను నీకు ఇవ్వలేను అని. బాలుడైనా సరే బాలికైనా సరే, నేను నీ సంతానాన్ని తప్పక హతమారుస్తాను. కానీ అంతమాత్రం చేత ఒకటి చెప్పనా చెల్లెల, నేను నిన్ను పట్టించుకోనని అర్థం కాదు. ఎంతైనా నేను నీ అన్నయ్యను కదా, అంతేకాదు భగవంతుడి కూడా. ఏ భగవంతుడైనా తన భక్తులకు నిరాశ కలిగించడం, కాస్త దయ చూపించాలి కదమ్మా.